అమలు చేయాలి. ఏపీ ప్రతిపాదనలు చెత్తపట్ల వేయడం సిగ్గుసిగ్గో సిగ్గుసిగ్గు. ఏపీ ప్రతిపాదనలన్నీ చెత్తపట్ల వేయడం సిగ్గుసిగ్గో సిగ్గుసిగ్గు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలే ప్రకటించాలి. విభజన బిల్లుని హామీలన్నీ అమలు చేయాలి అమలు చేయాలి. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలే ప్రకటించాలి. రైల్వే జోన్కి సంపూర్ణ నిధులు కేటాయించాలే కేటాయించాలి. విభజన బిల్లుని హామీలన్నీ అమలు చేయాలి అమలు చేయాలి. పోలవరం ప్రాజెక్టు నిధులు మంజూరు చేయాలి చేయాలి. విశాఖ మెట్రో రైలు కేటాయించాలే కేటాయించాలి. మెట్రో నిధులు కేటాయించాలే కేటాయించాలి. ఎల్ఐసి ప్రైవేటీకరణ సిగ్గుసిగ్గో సిగ్గుసిగ్గు. ఎల్ఐసి ప్రైవేటీకరణ సిగ్గుసిగ్గో సిగ్గుసిగ్గు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా చాలా నిరాశకు గురి చేసింది. ఎందుచేతంటే ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ నిధులు కానీ విధులు కానీ ఏ ఒక్కటి కూడా ఈ యొక్క బడ్జెట్లో పొందుపరచలేదు. దేనికి కూడా వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తున్నామని కానీ ఈ రకమైనటువంటి ఆ బడ్జెట్లో ఏమాత్రం కేటాయింపులు చేస్తున్నామని కానీ ఒక్క మాట కూడా మన మాట కూడా నిన్న ఆర్థిక మంత్రి గారు ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుచేతంటే 2014లో నరేంద్ర మోడీ గారు అప్పుడు ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఏ హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఏమీ లేదు. నా ఆఖరికి నిజంగా చెప్పాలంటే ఒక తిక్కుమారిన ఆంధ్రప్రదేశ్ని ఎందుకు మనం ఆదుకోవాలి అనేటటువంటి దోహం అనేటటువంటి ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఉందా అని అనిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జనగోళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మేము పోస్ట్ చేసే తాజా సమాచారం కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.